ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి అంటూ ప్రకటనలు ఇస్తున్న రాష్ట్ర ప్రజా రవాణా సంస్థ ప్రయాణికులకు తగినన్ని బస్సుల్ని మాత్రం అందుబాటులో ఉంచలేకపోతోంది. ఎప్పుడో కొన్న బస్సులు ఎప్పుడెక్కడ ఆగుతాయో తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోల్లో 6450 బస్సులు నడుస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆర్టీసీ పెద్దగా కొత్త బస్సుల్ని కొనుగోలు చేయలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోవిడ్ కు ముందు 3800 బస్సులు ఉండగా ప్రస్తుతం 2800కు కుదించారు. కొన్ని బస్సుల్ని కార్గోగా మారిస్తే మరికొన్నింటికి కాలం చెల్లింది. హైదరాబాద్ జనాభా రోజురోజుకు పెరిగిపోతుంటే అందుకనుగుణంగా బస్సుల్ని పెంచాల్సిన ఆర్టీసీ వాటిని తగ్గిస్తూ వెళుతోంది. 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పెద్దవి కలిపి 1700 పైచిలుకు బస్సులో ప్రమాదాల బారిన పడ్డట్లు కార్మిక నేతలు చెబుతున్నారు. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశం. వాస్తవంగా 2019 సమ్మె సందర్భంలో ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం చూస్తే ఈ సంవత్సరం ఎండింగ్ నాటికి 2022 ఆఖరి నాటికి 5155 బస్సులు స్క్రాప్ అవుతాయి. మొత్తం ఉన్న ఆర్టీసీ బస్సులే 6500 ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 80% 90% ఆఫ్ బస్సెస్ స్క్రాప్లోకి వెళ్ళిపోతాయి ఈ ఇయర్ ఎండింగ్ నాటికి. ఇప్పుడు ఆర్టీసీ ముందున్న పెద్ద ప్రశ్న ఏంటంటే ఈ 6000 బస్సుల్ని మళ్ళీ రీప్లేస్మెంట్ ఎన్ని తెచ్చుకోవాలి అనేది సమస్య. వాళ్ళు వేసిన అంచనా ప్రకారమే 1400 కోట్ల రూపాయలు డబ్బులు కావాల్సి ఉంటుంది 2022 ఆఖరి నాటికి. ఇప్పుడు నిజంగా నిన్న బోర్డు లేదా ఇతరత్ర ఏం చూసినా కూడా ప్రజల మీద వేసిన సెస్ రూపంలో ఏమన్నా వేసినా కూడా అంతా కలిపిన ఎంత ఆదాయం పెరుగుద్ది అనేది ఆచరణలో జరగాల్సిందే. ఆర్టీసీ నిబంధనల ప్రకారం జీవితకాలం పూర్తయిన తర్వాత కొత్త బస్సును ఏర్పాటు చేయాలి. 4 ఏళ్ల నుంచి స్క్రాప్ చేయాల్సిన బస్సులో వాటికి కావాల్సిన నిధులకు సంబంధించిన అంశాలపై ఆర్టీసీ ముందుగానే అంచనా వేసింది. 2019లో ఆర్టీసీ సమ్మె సందర్భంగా వేసిన లెక్కల ప్రకారం 2022 నాటికి 5153 బస్సుల్ని స్క్రాప్ చేయాల్సి ఉంది. వాటి స్థానంలో కొత్త బస్సుల్ని కొనుగోలు చేసేందుకు 1545.9 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే అంచనాలుగానే ఉన్నాయి. ఇప్పటి వరకు బస్సుల కొనుగోలు కార్యరూపం దాల్చలేదు. ఒక 1000 బస్సులు కొత్త కొనుగోలు చేయాలనుకుంటున్నాం. త్వరగా చాలా షార్టేజెస్ ఉన్నాయి మాకు. ఈ లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ కూడా ఎక్కువ పెట్టాలనుకుంటున్నాము. లాంగ్ డిస్టెన్స్ బస్సెస్లో కొంత లాభం వస్తుంది కాబట్టి దాన్ని కూడా నాన్ ఏసీ అండ్ ఏసీ 2 పెట్టే ఏర్పాటు చేస్తున్నాం. మేము లాంగ్ డిస్టెన్స్ రూట్లో వెళ్ళే బస్సులు స్లీపర్ కోచ్లు పెట్టే అవకాశం ఉంది. అవి తప్పకుండా త్వరగా కొనుగోలు చేస్తాం. ప్రస్తుతం 1016 బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. కొత్తగా కొనుగోలు చేసే బస్సుల్ని దూర ప్రాంతాలకు నడపాలని భావిస్తోంది. పెరిగిన డీజిల్ ధరల్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఈవీ బస్సుల్ని కూడా కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓలెక్రిటా కంపెనీతో కలిసి ఆర్టీసీ 44 ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో నడుపుతోంది. వాటికి అదనంగా మరికొన్ని ఈవీ వాహనాల్ని ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురాబోతోంది. పెరుగుతున్న డిజైల్ దృష్టిలో మళ్ళీ పెరుగుతున్న ఈవీ వెహికల్స్ కూడా చాలా చోట్ల కూడా స్టార్ట్ కావడం జరిగింది. సిటీలో కూడా మనము కొన్ని ఈవీ వెహికల్స్ కూడా పెట్టాలని చెప్పి మనం ఆలోచన చేయడం జరిగింది. మనం ఆల్రెడీ టాక్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరెవరు ఈ ఈవీ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు త్వరలో, ఎందుకంటే పెరుగుతున్న డిజైల్కి ఆల్టర్నేటివ్ మనము ఎలక్ట్రికల్ వెహికల్స్ దాన్ని కూడా సిటీలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసి తర్వాత అట్లీస్ట్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి హైదరాబాద్కి లింక్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. మొత్తం 1016 బస్సెస్కి మనము ఇప్పుడు త్వరలోనే టెండర్కి వెళ్ళడం జరుగుతుంది. కొత్త బస్సుల్ని కొనుగోలు చేస్తే కొంతలో కొంత ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని యాజమాన్యం అంచనా వేస్తోంది. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులొస్తే ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని భావిస్తోంది.